గొల్లల కోడేరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మహిళ కాలి బూడిదై మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరు గ్రామం తోట శివారులో శనివారం సాయంత్రం రేకుల షెడ్డు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యింది. ఈ ఘటనలో ఇంట్లో నివాసముంటున్న చేకూరి రమాదేవి అక్కడికక్కడే మంటలు భారీగా వ్యాపించడంతో కాలి బూడిదై మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే రమాదేవి మృతి చెందారు. ఈ ఘటనపై పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.